నేను ఆల్రెడీ ఫోటోలు ఇచ్చాను, అప్లికేషన్ ఇచ్చాను, ఎవ్రీథింగ్ ఇచ్చాను. అన్ని ఇచ్చినా కూడా నాకు నాకేమి ఇవ్వట్లేదు. అసలు అది పెద్దవాళ్ళ జాకింగ్ ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావాలి. ఇలా చేస్తే ఆయన సిగ్గొస్తుంది అండి. ఒక ఆడది బట్టలు లోడ్ చేసుకుని నడి రోడ్డు మీద నిలిచింటే ఇప్పుడైనా సిగ్గొస్తుంది అండి వాళ్ళకి. మాట్లాడారు, వాళ్ళే స్పందించట్లేదండి. ఎంత ఎన్ని సార్లు మాట్లాడినా వాళ్ళు స్పందించట్లేదు. ఇప్పుడు ఒకవేళ ఇవ్వట్లేదు అనుకోండి, ఇంకా ఎంత చేసినా ఇవ్వలేదు. ఇంకా నడి రోడ్లు ఇలా చేసినా కూడా ఇవ్వకపోతే ఇంకా నాకు తెలిసి ఇంకా వాళ్ళు పెద్దోళ్ళకి వాళ్ళు కొంగు కడుతున్నట్టే కదా. కొంగు వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నట్టే కదా. ఒక నియంత్రణలా వ్యవహరిస్తున్నట్టు ఒక పెద్ద నడుస్తున్నట్టే కదా. ఇక్కడ ఇంకెందుకన్నా నేను నిరసన ఎలా తయారు చేయాలంటే నెక్స్ట్ స్టెప్ నేను ఇంక మళ్ళీ చెప్పేదే ఉండదు కదా. మళ్ళీ ఎలాగే ఉండబోతుంది అది. ఎంతమంది చచ్చిపోతే వాళ్ళు పోనీ వాళ్ళు దారికి వస్తారో చెప్పమంటే పోనీ ఆత్మత్యాగాలు చేసేసుకోండి, మేము ఇవ్వము అని చెప్తే పోనీ కనీసం చచ్చిపోతాము, అప్పుడు చచ్చిపోయినప్పుడైనా మా సమాధుల మీద మీరు బిల్డింగ్ కట్టుకోమని చెప్తున్నాను. వాళ్ళు ఒకటండి, వాళ్ళు ఎదుర్కోలేరా అండి? వాళ్ళు ఎదుర్కోలేదా నాలాంటి వాళ్ళని? నాలాంటి వాళ్ళని ఎదుర్కోలేరా? ఒకటేసండి. వాళ్ళకి నిజంగా సమాధానం చెప్పుకోగలుగుంటే ఆ రోజు లంచం ఉండాలి.